అంటే ఒక చోట మేము షూట్ చేస్తున్నప్పుడు గుహ గుహలో కెమెరా వెలిగించి మేము ఊపిరి పీల్చుకోవడానికి సరిపోలే, పొగ అయిపోయాం. ఎక్కడ చూసా పొగ ఊపిరాడలేదు. అండ్ స్మోక్ ఒకటి, మళ్ళీ పొగ ఒకటి, అది మన కాగడాల పొగ ఒకటి, ఊపిరి ఆడల, ఊపిరి ఆడలేదు. మళ్ళీ డైలాగ్ చెప్పాలి, దాంట్లో డైలాగ్ రావడం కదా అని చెప్పి అంటున్నాం, కానీ డైలాగ్ రావట్లా. కానీ బాగుంది ఆ సీక్వెన్స్, సీక్వెన్స్ బాగుంటుంది మొత్తం. అది అగోరా కేవ్స్ అంటారు దాన్ని. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా ఒక కళాకారుడు ఎప్పుడైనా కూడా తను కాలిపోతూ ప్రపంచానికి కళను పంచుతాడు. ఒక అసలు బ్రీతింగ్ తీసుకొని కూడా ప్రాబ్లం. ఎంత పెద్ద స్టార్ అయింది, నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి చూసిన, ఇట్లా పెద్ద స్మోక్ వేసి డ్రమ్ములతో నీళ్లు గుఫుతుంటే ఆయన అంత ఎనర్జెటిక్ ఉండి, అంటే ఇట్లా ఒక్కోసారి ఇట్లా మనకు దగ్గర ఆయన ఇన్స్పిరేషన్ అండి. అంటే మేము ఎంత కష్టపడ్డా కానీ ఆర్టిస్ట్గా చూసేవాళ్ళు చాలా, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని. వాళ్ళని ఎంత ఎంటర్టైన్ అవుతాయి వాళ్ళు అంత హ్యాపీగా ఉంటుంది. సో దాని తగ్గట్టు ఆయన పర్ఫామ్ చేసేవారు. ప్రతి సినిమాలో ఆయన కష్టపడేవారు, ఎంత కష్టంగా ఉన్నా కానీ ఆయన చూపించేవారు కదా, ఆయన చేసేవారు. సో అది చూసి మేము నేర్చుకున్నాం. మేమంటే యంగర్ జనరేషన్ అంతా మేము నేర్చుకున్నాం. అది మొత్తం ఆయన చూసి, మేము ఆయన ఎంత కష్టపడ్డారు చూసి మేము కంప్లైంట్ చేయకుండా ఎలా ఉండాలి, ఏదేమైనా కానీ దానికి అధిగమించారు మనం. మనం ఎప్పుడు దాంట్లో లొంగకూడదు, అధిగమించడం ఎలాగా, దాని తగ్గట్టు మేము చేసాం. ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు. అదే సార్, ఇప్పుడు అంటే మీరు దోస్తాన్లు అనేసరికి ఇంకా మీకు ఎఫర్ట్కి చెడి దోస్తాన్ అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది. లేదు చెడి దోస్తాన్ కాదు, తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం. ఆల్మోస్ట్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉంది. చాలా మంచి ఫ్రెండ్. అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అంటే నేను కెరీర్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్గా చూసేవాడు. అరే తేజ్గా నువ్వు హ్యాపీగా చేయాలరా, సినిమా చేయాలరా అని సపోర్ట్ చేసేవాడు. తారక్, కళ్యాణ్ రామన్న, వీళ్ళిద్దరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలా అందరూ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆ డైలాగ్ వింటే ఫస్ట్ లిమ్స్కి ఇచ్చింది కదా, లిమ్స్కి ఇచ్చారు, వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది వింటుంటే నిజంగా ఎంత ఫుల్లీ మాట్లాడినట్టే, అయ్యో అదర్ కొట్టారు అసలు. మీకు కామెంటింగ్ చూసుకుంటారు అప్పుడప్పుడు? అంటే తక్కువ, అండి చాలా తక్కువ చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా సార్? మీరు ఇస్తుంటే చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సీరియస్ అంటే ఎప్పుడు అనుకోలేదండి. ఒకటండి, నేను నా గట్ ఫీలింగ్ నమ్మేవాడిని. గట్ ఫీలింగ్ అంటే మన లోపల చెప్తూ ఉంటుంది ఒక వాయిస్, ఆ వాయిస్ నమ్మేవాడిని. అది చెప్తూ ఉంటుంది ఈ సినిమా చేయి, ఈ సినిమా చేయి అని చెప్పి చెప్తారు. సో దాని ప్రకారంగా చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేర్చుకున్నాను, ఒకప్పుడు అలా చేసేవాడిని. ఇంత మధ్యలో చిన్న దెబ్బతిన్నాను, ఆ దెబ్బతిన్న వల్ల ఇంకా స్ట్రాంగ్ తీసుకునేస్తున్నాను. ఇప్పుడు ఇంకా దాన్ని గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్ముతున్నాను.